భాజపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు అంతుబట్టని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 2014 మే నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అరుణ్ జైట్లీ మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2017 అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 సమాచార ప్రసార శాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మేము పెట్టే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.